అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది రసం కాంబినేషన్లో బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగా వస్తుంది దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి ఐరన్ కడాయి కానీ ఏదైనా మందంగా ఉండే కళాయిని తీసుకోండి దీంట్లో ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కోళ్ళకి ఎక్కువ ఆయిలే పడుతుంది వేసుకోండి ఇందులో రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసినవి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసినవి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని కలుపుకోండి ఇందులో కరివేపాకు టేస్ట్ని ఇస్తుంది తప్పకుండా వేయండి ఇది మూత పెట్టి ఇలా మగ్గినాక అరకిలో చికెన్ని సాల్ట్ వాటర్లో ఒక గంట అయినా ఉంచి కడిగేసి నాకు ఇందులో వేసుకోండి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్టు అర స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోండి ఇలా మగ్గినాక చికెన్ని మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి ఫస్ట్లో ఈ వాటర్ ఉన్నంతసేపు మీడియం మంటలో పెట్టుకుని తర్వాత అయ్యే కొలది సిమ్లో పెట్టుకోండి ఇందులో రెండు పెద్ద స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇలా పది నిమిషాల తర్వాత మూత తీయండి లాస్ట్లో అర స్పూను గరం మసాలా వేసుకోండి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వండి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ అడిగంటితే కలుపుకుంటూ ఉండండి ఇది అడిగంటే వరకు వేయించుకోండి ముక్క బాగా ఉడుకుతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఇచ్చి అంతేనండి చికెన్ ఫ్రై రెడీ అయింది దీని కాంబినేషన్గా రసం ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకుని ఇందులో వాటర్ గ్లాస్తో ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి లేకపోతే ఒక లీటర్ వాటర్ వేసుకున్న సరిపోతుంది కొద్దిగా చింతపండును తీసుకోండి ఈ చింతపండుని ఇలా పిసికి ఇందులో ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టమాటా సన్నగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని సరిపడా సాల్టు అర స్పూన్ పసుపు అర స్పూన్ కారం కొద్దిగా మెంతులు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ రసాన్ని మరిగించుకోండి ఈ విధంగా మరిగినాక ఒక గంట వరకు మరిగించుకోవాలండి పోపు వేసుకుందాం ఏదైనా గిన్నె పెట్టుకుని స్టవ్ మీద స్టవ్ సిమ్లో పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఐదారు ఇల్లుల రేఖలు దంచి వేసుకుని జీలకర్ర మెంతులు ధనియాలు రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఈ పోపు వేగినాక మరిగించిన రసాన్ని ఇందులో వేసుకోండి అంతేనండి రసం రెడీ అయింది ఈ రసం ఈ చికెన్ ఫ్రై కాంబినేషన్లో బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్